ఉద్యోగం చేస్తాం హోమింగ్ డ్యూటీ చేస్తాం ఏం కొని ఇప్పుడు గత సంవత్సరం నుంచి చేసుకొస్తున్నాను నేను సుమారు నెల రోజులు అవుతుందండి నేను తిరుగుతాం పోలీస్ స్టేషన్ విధి నిర్వహణ నిర్వహణకు వచ్చాను నేను డ్యూటీ చేస్తున్నా ఎప్పుడైనా అమర్యాదగా ఎవరిని మేము మాట్లాడటం మాకు తెలియదండి మా సుపీరియర్ ఆఫీసర్ మాకు అంతగా మర్యాద నేర్పారు వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగం చేస్తామండి రోడ్డు మీద ఇంత మంది పెంటలోని మధ్యాహ్నం 2 వస్తాం రాత్రి 10 గంటల వరకు ఉద్యోగం చేస్తాం మేము ఎంత బాధపడాలండి ప్రతి బండిని చెక్ చేసుకొని అక్కడ ఫోన్లో బాబు పోతుకోండి ఇవేనండి ఎక్కడికి చీలిపోయింది సర్లే బాబు పోతుకొని ఏంటో అమ్మాయి చిన్న అమ్మాయి దగ్గర కూర్చొని అడిగిస్తాను ఇలా దూసుకుని వచ్చిన కథలు కోవిడ్ కదా అందరి కుమ్మకపోతే దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి అనుకుంటే ఈ రక్తం వచ్చిన మీద శక్తి మీద తిల్లితే వాళ్ళు చూసి చెప్పిందాక నేను చూసుకోలేదు అమ్మాయి బతిమాలుగానే ఉన్నాను అమ్మా తప్ప అమ్మా తప్ప అమ్మా ఎస్ఏ గారు అటువంటి వారు కాదు ఆయన కూడా కోవిడ్ వచ్చిందండి కోవిడ్ వచ్చి కనీసం నెల రోజుల నుండే ఆధర్ అయ్యారు ఈ మధ్యన డ్యూటీకి వస్తున్నారండి ఆయన रक्तम कारण अंदर उ मतलब
బయటకు వచ్చిన ప్రతి ఒక్క వీడియోలు అన్ని అబ్జర్వ్ చేయండి దయచేసి ఏ వీడియోలో కూడా ఏ పోలీస్ పర్సనల్ చిన్న అబ్యూజివ్ వర్డ్ గాని ఎక్స్ట్రా ఫోర్స్ గాని యూస్ చేసినట్ల లేదండి అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆమెది అపోలో హాస్పిటల్ వర్కర్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నానని ఫస్ట్ టైం చలానా వేసినప్పుడే అతను మాకు క్లియర్ గా చెప్పుంటే అపోలో హాస్పిటల్ కూడా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా డౌట్ఫుల్ గా ఉంటే ఒక ఫోన్ చేసైనా వెరిఫై చేసుకునే వాళ్ళు ఎస్ఐ గారు ఆ అపోలో వర్కర్ అయినా ఈమెను పికప్ చేసుకోవడానికి వస్తున్నారా అంటే అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి पब्लिक वदेडी वर्सेस पब्लिक ओपीनियन चूडी वीडियो क्लियर ऐ पब्लिक अम्मा मैं अब्जर्व एजुकेटेड कदा ఎందుకు అలా మాట్లాడుతున్నావు సింగులర్ గా మాట్లాడుతున్నావు వైస్ లో పెద్ద ఈమెన్ సింగులర్ గా మాట్లాడారు ఎస్ఐ గారిని సింగులర్ గా మాట్లాడారు మా డిపార్ట్మెంట్ లోని హైరార్కీ ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్ లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు రండమ్మ వెళ్ళండమ్మ అలా మర్యాదపూర్వకంగా మేము ఇది చేస్తాం అలాంటిది మా స్టాఫ్ కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్ గా తిట్టడం అన్నది మా అందరికి బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది అండ్ తర్వాత కొన్ని కొన్ని ఒక వీడియోలో ఆమెనే క్లియర్ గా చెప్పింది ఎవరైతే ఈ లక్ష్మీ అపర్ణ అన్నందో ఆ లేడీనే క్లియర్ గా చెప్పింది నేను వచ్చాను నేను ఎల్లి ఎస్ఐ గారిని నీకు నీ స్టాఫ్ కు ఫైన్ చేసుకుంటా అని ఫస్ట్ అని కాదు కాదు నీకు అని కూడా నేను అనలేదు మీరు మీకు మీరు ఫైన్ చేసుకుంటారా అని నేను అన్నాను అని నేను ఆర్గ్యూ చేశాను అని తనే కన్ఫెస్ చేసింది ఒక బిట్ లో ఇదండి జరిగింది అండ్ తర్వాత అక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి అలా ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టిందో మా డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేయడం మొదలైందో మేము స్పాట్ లోనే మా స్టాఫ్ డిసైడ్ అయ్యి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పికప్ చేయాలని చూసారు అండ్ త్రీ టౌన్ లిమిట్స్ లోనే ఎఫ్ఐఆర్ 21 అండర్ సెక్షన్ 332 353 188 269 270 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 51 బి ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసి వాళ్ళని స్టేషన్ కి తెచ్చి వాళ్ళకి 41A నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగిందండి వాళ్ళని అంతా విడిచిపెట్టినప్పటికీ కూడా చాలా మంది నాకు కాల్స్ కూడా చేశారు ఏంటి అమ్మాయిని అరెస్ట్ చేశారంట నైట్ అంతా స్టేషన్ లో పెట్టుకున్నారంట అని ఆ విషయంగా కూడా నేను క్లియర్ గా క్లారిటీ ఇస్తున్నానండి నిన్న బై 9:15 ఆ అమ్మాయి స్టేషన్ కు వచ్చి 41A నోటీస్ సర్వ్ చేసిన తర్వాత అమ్మాయి తిరిగి వెళ్ళిపోయిందండి ఇదండి జరిగింది మేడం చెప్పండి అంటే అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నామని కాదు